ఎంత దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు. 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్రం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసీ పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభువు పేరట మీకు సమాధానం. దైవ దీవెనలు కలుగునుగాక. టీవీ ద్వారా కూడా వింటున్నటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మన కుటుంబమే కాబట్టి వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక, వారికి దీవెనలు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. రండి నేరుగా మనం సందేశంలోనికి వెళ్దాం. ఈరోజు లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ మాట చదువుకుందాం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చాలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని వారు కొందరున్నారంట. ఎందుకని ఈ వచనాన్ని ఎత్తి ఈరోజు వాక్యాన్ని ధ్యానించవలసి వస్తుందంటే, ఈరోజు అనేకుల ఆలోచనలను చెరపడానికి ప్రతి ఒక్కరి తల మీద వాడికో రెక్క ఉంది, వాడు ఆడిస్తున్నాడు. అందుకని వారు ఏం చేస్తున్నారంటే, ప్రవక్తల మాటలు అన్నిటినీ నమ్మరంట, కొన్నిటిని నమ్ముతారు అని అర్థం. అక్కడ రాయబడిన మాట ఏంటండి, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నింటినీ నమ్మరంటే అర్థం ఏంటంటే కొన్నిటిని నమ్ముతారు. వారికి ఏదైతే నచ్చదో, వారికి ఏదైతే అర్థం కాదో వాటిని నమ్మరు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఇది అవివేకులై ఉన్న వారికి ఉన్నటువంటి లక్షణం. మరి బైబిల్ గ్రంథంలో కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మక ఇప్పటికీ పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. మాకు కొత్త నిబంధనే కావాలి, మేము కొత్త నిబంధన సంఘం, మాకు పాత నిబంధన గ్రంథంతో పనే లేదు అంటూనే వాళ్ళకు అవసరమైనప్పుడు పాత నిబంధన లేఖనాల్ని వాడుకుంటారు. ఎందుకు తెలుసా? ఎదుటివాడి నోరు మూయించడానికేమో బైబిల్లో పాత నిబంధన లేఖనాలు వాడుకుంటారు. వాళ్ళ నోరు మూయించే లేఖనం పాత నిబంధనలో కనబడితే దాన్ని పక్కన పెట్టి కొత్త నిబంధన కావాలంటారు. ఇలాంటి మూర్ఖులు దేవుని సంఘంగా పేరు పెట్టుకొని చలామణి అవ్వడం అవివేకత వారి దృష్టికి తీసుకొస్తున్నారు. వారు అవివేకులై ఉన్నారు. ప్రవక్తలు చెప్పు ప్రతి మాటను నమ్మరు. ఇలాంటి వారు ఎక్కువగా చదువుకున్న వారున్నారు, ఎక్కువ భక్తి చేసేవారున్నారు, ఏమండి పండితులు కూడా ఉన్నారు, లిబరల్ పండితులు. ఈ మహాజ్ఞాన సమూహం అంతా కొన్ని ప్రశ్నలు బైబిల్ పక్షాన వేస్తున్నారు. కొందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందులో ప్రథమమైనది ఏంటంటే, లేఖనములను ఎత్తి మనం మాట్లాడుతున్నప్పుడు లేఖనములదే సర్వాధికారం అని చెబుతున్నప్పుడు, ఏ బోధైనా సరే లేఖనం ప్రకారంగానే ఉండాల్సింది అని ప్రకటిస్తున్నప్పుడు, అప్పటి వరకు పొరపాటు బోధలు చేస్తూ చలామణి అయిపోయి నాయకులుగా బోధకులుగా ఎదిగినటువంటి వారు అనేకులకు కలిగే మొట్టమొదటి సాతానీయ కుట్ర ప్రశ్న ఒకటి ఉంది. అయితే యథార్థవంతులకు కూడా ఆ ప్రశ్నకు జవాబు తెలియకపోతే నష్టం జరుగుతుంది సంఘానికని దేవుడు గ్రహించి వారి ప్రశ్న వలన భక్తులకు కూడా మేలు జరగడానికి సమాధానం పంపాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవివేకులు ఉండుట కూడా మనకు వివేకమే కాబట్టి వారి కోసమును ప్రార్థన చెయ్యుడి. వారు వీలైనంత అవివేకతను చూపిన ఎడల మనం వీలైనంత వివేకము దేవుని యొద్ద నుండి పొందేదము. శత్రువులను కూడా ప్రేమించుటలో ఇదో కోణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నా మాటలు అర్థం కాని మందమతులందరూ
దేవుని చేత ముట్టబడి మేలైన జ్ఞానం పొందుదురుగాక. ఎందుకంటే ఏంటండి అవివేకులు ఉండాలని ప్రార్థన చేయడం ఏంటండి నా అని అపార్థం చేసుకునే వారు ఉంటారు. టీవీలో వింటున్న వారికి కూడా ఈ మాటలు స్పష్టం అవ్వాలనే చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. వినండి జాగ్రత్తగా. వారి ప్రశ్న ఏంటంటే, మనం ప్రతిదానికి లేఖనము 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 అంటున్నప్పుడు వారి నోర్లు మూతబడుతూ వారి తప్పులు బయటపడుతూ వారు ఇంకా ఒప్పుకోవాల్సి వస్తుంది మాది తప్పు అని. అలాంటి పరిస్థితి వస్తే వారు అంటారు ఏంటంటే, ఆ ఊరుకోండి ఊరికే లేఖనం లేఖనం అంటారు. కానీ బైబుల్ రాయబడింది మనుషుల ద్వారానే కదా, మనుషుల వలన లేఖనములు రాయబడ్డాయి. అది దేవుని లేఖనముని దేవుడు చెబితేనే మనుషులు రాశారని, బైబుల్లో ప్రతి మాట దేవుని మాటేనని మీరు నేను మాత్రం నిరూపించడానికి మన దగ్గర ఆధారం ఎక్కడిది చెప్పండి? బైబుల్లో ప్రతి మాట దేవునిది ఎలా అవుతుంది? కొన్ని దేవుని గాక మనుషులు పలికినవి ఉన్నాయి. పౌలు గారు కూడా అంటారు కదా, ఇది నా తాత్పర్యమే దేవుని ఆజ్ఞ కాదు అంటాడు. మరి దాని సంగతి ఏంటి? ఇలా కొన్ని వచనాలు ఎత్తి చెబుతారు, ఒకటి రెండు కదా, అలాంటివి చాలా అభ్యంతరకరమైన వచనాలు వారికి దొరుకుతాయి. అంటే అవివేకులను ఏమంటే ఉండనిస్తున్నది, వారికి కొంత సహాయపడుతుంది కూడా కొన్ని లేఖన భాగాలే. ప్రైజ్ ద లార్డ్. అంటే నేను కోరి ప్రార్థించిన దాని వెనకాల ఎన్ని లేఖన ఉద్దేశాలు ఉండుంటాయి కదా. ఆ వచనాలే లేకపోతే అవివేకత ఉండదుగా. ఆ అవివేకులకు సహాయపడే వచనాలు ఉన్నాయి బైబుల్లో. అందుకే కదా యెహోవా సాక్షుల గుంపు, సేవంతుడే వాళ్ళ గుంపు, ఇలా భిన్న విభిన్న సిద్ధాంతాలను క్రీస్తును త్రోసిపుచ్చి, క్రీస్తు రక్తమును త్రోసిపుచ్చి అజ్ఞానం ఎంతో ఈరోజు సంఘాలలో కలగడానికి కారణం కూడా బైబిల్ గ్రంథంలోని కొన్ని అభ్యంతరకర వచనాలు. అయితే అభ్యంతరకర వచనాలలో కూడా మర్మముంది, అది వారికి కంటబడట్లేదు. అందుకు వారు అవివేకులు. క్రీస్తు అంటాడు, నా విషయమే అభ్యంతరపడనివాడు. అంటే అభ్యంతరపడేవి ఉన్నా సరే అభ్యంతరపడకుండా ఉండాలంటే ఆ అభ్యంతరపడే దాంట్లో ఉండే దేవుని ఉద్దేశం తెలుసుకోవడం నేర్చుకోవాలి. అభ్యంతరపడడం కాదు, అభ్యసించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అది చాలా ప్రాముఖ్యం. ఇకపోతే వారికి అభ్యంతరపడే సంగతులు దొరుకుతున్నాయి. మరి దేవుని లేఖనం అని ఎలా అంటారు బైబుల్ని? చాలా సింపుల్, దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను, వినండి. బైబుల్ దేవుని గ్రంథమని ఆధారం ఏంటి అని ఇంతకుముందే నేను ఒక సందేశం చేశాను, అది ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువగా వివరించిన అవసరం లేదు. కావలసిన వారు ఆ సందేశం కూడా తెప్పించుకొని వింటే స్పష్టమవుతుంది. ఈ తక్కువ సమయంలో నేను షార్ట్కట్గా కొన్ని విషయాలు చెప్తాను. లేఖనములు, బైబుల్లో ఉన్న ప్రతి మాట దేవుని నుండే కలిగినది అనడానికి ఆధారం ఏంటి? ఎందుకంటే కొన్ని ఈ భూమి మీద జరిగిన చరిత్ర కూడా రాయబడింది, అది కూడా దేవుని నుండి ఎలా కలిగింది? ఇలాంటి కొన్ని ప్రధానమైన ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నిటికీ తిరుగులేని నిరూపణ నిలువబెడదాం ఇప్పుడు. ఇకపోతే దేవుడు ఉన్నాడు అని నమ్మే సహోదరులకు, సహోదరులకు మాత్రమే, దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తులకు మాత్రమే నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. అలా ప్రశ్నించే వారికి నా మొదటి ప్రశ్న, దేవుడున్నాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. అయితే ఆ దేవుడు త్రియేకుడని, నజరేయుడైన యేసేనని, ఈ భూమిపైకి మన కొరకొచ్చి రక్తం గార్చి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? అయితే నమ్మితే మీ కొరకే నేను ఈ సందేశం చేస్తున్నాను, ఈ జవాబు మీ కొరకే. అలా ప్రశ్నించిన వారు కూడా దేవుని నమ్మితే వారికి ఈ విషయం అర్థమవుతుంది. రైట్, దేవుడున్నాడు. అయితే ఆ దేవుడు అగోచరుడు అంటే అర్థమేంటి? వెంటనే అర్థం కానివాడని అర్థం. అగోచరుడు అంటే ఎప్పటికీ అర్థం కానివాడని కాదు అర్థం, కానీ డిక్షనరీస్లో అలాంటి అర్థాలు వస్తున్నాయి ప్రస్తుతం. అర్థాలు ఏమైనా కానీ దాని పరమార్థం మాత్రం ఎరిగిన వాడు ముందు కూర్చుంటే అన్ని సంఖ్యలు దిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగోచరుడు అంటే అర్థం కానివాడనే కానీ ఎప్పటికీ అర్థం కానివాడని కాదు. ఎందుకంటే అగోచరత అనే ప్రస్తావన ఎప్పటి వరకు ఉంటుందంటే గోచరం అయ్యేంతవరకే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అగోచరం అనేది ఉంది అంటే గోచరం అనే ఇంకో పదం కూడా ఉంది అది. కాబట్టి ఒక కాలఘట్టంలో, పరిస్థితిలో, ఒక అనుభవంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎదుగుతున్న స్థితిలో అనేక విషయాలు అర్థమయ్యేటట్లు పరమదేవుడు తప్పక చేస్తాడు. అప్పుడు అర్థం కాని ఆయన కూడా అర్థమవ్వాలనుకుంటున్నాడని అర్థం. యిర్మీయా 9:24 ప్రకారం ఆయన కోరిక, నేను అందరికీ స్పష్టంగా అర్థం కావాలి అని. అందుకే నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలన అందులో రాయబడింది. ఆ మాటను బట్టి చూస్తే ఆయన ఎప్పటికీ అగోచరుడుగా ఉండాలనుకోలేదు. కొంతకాలము అయితే కొందరికి అగోచరంగా ఉంటాడు కూడా, ఎప్పటికీ కొందరికి అర్థం కాడు. ప్రకృతి సంబంధులకు దేవుడు అర్థం కాడు, దేవుని మాటలు అర్థం కాడు, దేవుడు ఎప్పటికీ వారికి అర్థం కాడు. అందుకే దేవుడు లేడని కొందరు, ఉన్నా సరే ఎవరో మనకు తెలియదు కదా అని విడిచిపెట్టి కొందరు,
ఉన్నాడని నమ్ముతూ అనేకులు దేవుడే అని నమ్మేవారు ఇంకొందరు. సో దేవుని పట్ల సరి అయిన స్పష్టమైన అవగాహన లేకయే ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ విషయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు అని రాయబడిన మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్న యోషియా గ్రంథము 4:6. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలు నశించిపోతున్నారు దేవుని గూర్చిన జ్ఞానము లేక. ఈరోజు నేను ఆ విషయాన్ని ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నాడు, ఆయన అగోచరుడు, అర్థం కానివాడు. సామాన్యుడికి కూడా అర్థం అవ్వాలనే కోరిక ఆయనలో ఉన్నది. కానీ ఏం చేద్దాం, ఆయన నేరుగా ప్రతి వ్యక్తికి ప్రత్యక్షపరచబడితే వారు అర్థం చేసుకునే స్థాయి లేదు, మందమతులై ఉన్నారు, మందులై ఉన్నారు. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే, ఇలా విడిచిపెట్టకూడదు, నేను నా ప్రజలకు అర్థం అవ్వాల్సిందే, దాని కొరకు ప్రజల మనసెరిగి ప్రజలతో ఉంటూ ప్రజలో ఒకడై ఉన్న ఒక మనిషిని నేను ఎన్నుకోవాలి అని దేవుడు ప్రతి తరంలో ఒకరిని ఎన్నుకోవడం ప్రారంభించాడు. తరానికి ఒకరిని ఎన్నుకొని ఆ తరమంతా ఆయన తనను గూర్చి తాను ఆ వ్యక్తికి బయలుపరుచుకొని ఆ మాటలు పలికించి ప్రతి వ్యక్తికి ఆయన అర్థమయ్యేటట్లు ఆ వ్యక్తిని స్థిరపరచుకొని బలపరుచుకోవడం దేవుని ఆనవాయితీగా ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. అలాగూ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని పలికించిన మాటలు అవి ఎవరివి, మనిషివా దేవునివా? దేవునివే. అప్పటి వరకు తన ఆలోచనలో లేనివి, అప్పటి వరకు తనకు తెలియనివి, అప్పటి వరకు తన ఉద్దేశములు కానివి దేవుడు తన నోట పలికించాడు. తనకు అర్థమయ్యేటట్లు చేసి పలికించాడు. అయితే పలికించిన వాటిని కేవలం పలికించి దేవుడు విడిచిపెట్టలా, ఆయన వాటిని గ్రంథరూపంగా చెయ్యాలనుకున్నాడు. ఎందుకో తెలిసిన, పలికిన వీరు చనిపోవచ్చు కానీ పలికించిన మాటలు అనేక తరాలకు ఉపయోగపడాలన్నది దేవుని ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఒక తరంలో లేపబడ్డ ఒక వ్యక్తి, యావత్ క్రైస్తవ సంఘం ఈ విషయాలు వినండి, ఇది అర్థం కాకనే మనం ప్రతి ఒక్కరిని బోధకులుగా, ప్రతి ఒక్కరిని నాయకులుగా అంగీకరించి దౌర్భాగ్య మార్గంలోనికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. వినండి, జాగ్రత్తగా వినండి. ప్రతి తరంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోతే దేవుడు ఆ వ్యక్తికి ఏ ఏ సంగతులు నేర్పించాడో అవి కూడా మిగతా విషయాలు అనేకులకు తెలియకుండా సమాధి చేయబడతాయి. అలా సమాధి చేయబడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే, వారి నోట పలికించిన ప్రతి మాట గ్రంథరూపంగా రాయించాడు. అయితే అవి ఇంకా మర్మయుక్తంగా రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసా? కొన్ని మాటలు చదవగానే అర్థమవుతాయి, అయితే కొన్ని మాటలు ఆ వ్యక్తి చెబితేనే అర్థమవుతాయి. కానీ చెప్పేవాడు లేడుగా, చెప్పేవాడు లేకపోయినా రాబోయే తరములో నేను చెప్పించే ఇంకొందరు నేను లేపుకుంటాను, కాబట్టి వారికి అతను చెప్పాలనుకున్నవన్నీ అర్థమయ్యాలి అని చెప్పి మర్మంగా కొన్ని మాటలు అతని స్వరము దేవుని స్వరము కలిపి రాయించాడు. అందుకే పౌలు గారు అక్కడ ఇది నా తాత్పర్యమే అని కూడా చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుని అనుభవ జ్ఞాన స్వరము పైనుండి వచ్చే దేవుని జ్ఞానము మిలితేమై లేఖనమై మన ముందున్నది, అది బైబిల్ గ్రంథం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నా అనుభవ జ్ఞానము గుండా దేవుడు ఎన్నో రోజులుగా నన్ను చెక్కి నేర్పించగా నాకు అర్థమైనటువంటి మహాసత్యం ఇది. నా సొంత కపోల కల్పితం కూడా కాదు. ఎందరో నీతిమంతులు, ఎందరో మహానుభావుల ఆలోచన ధోరణి, వారి హృదయ తరంగాలను అర్థం చేసుకుంటే, వారి హృదయ కరడును అర్థం చేసుకోగలిగిన మనసు దేవుడు నాకు ఇచ్చాడు గనక నాకు ఈ విషయం అర్థమైంది. కాబట్టి లేఖనం అంటే దేవుని స్వరమే అనే భావనలో ఇంకో అర్థం, దేవుని భక్తునికి దేవుని స్వరం వినుట ద్వారా అతని హృదయాంతరంగాలలోని ప్రతి తరంగం దేవునిదే. భక్తుడు దేవుని వాడే, భక్తుని స్వరము దేవునిదే, భక్తునికి వినబడే స్వరము కూడా దేవునిదే. ఇప్పుడు దేన్ని లేఖనం కాదంటారు చెప్పండి, దేన్ని బైబుల్ కాదంటారు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. చాలామందికి ఈ విషయం తెలియక, అదిగో అది మనిషి పలికినట్టుంది, ఇది దేవుడు పలికినట్టుంది, మరి మనిషి పలికిన ఈ మాట లేఖనమని ఎలా అంటారు? అందుకే దేవుడు ఒక మాట అన్నారు, ఏమండి, రక్షింపబడితే సరిపోదు బాబు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కావాలి. ఎక్కడన్నాడు? తిమోతి పత్రిక 1:4 అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
దేవుని లేఖనం అర్థం అవ్వాలంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ప్రతి వ్యక్తికి రావాలన్నది దేవుని కోరిక, దేవుని పరిశీలనగా తెలుసుకోవాలన్నది. కాబట్టి ప్రతి తరంలో ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన మాటను పలికించి తన మాట జీర్ణమవుట చేత ఆ వ్యక్తిలోని మాట దేవుని ఉద్దేశంగా మిళితం చేసి వాటన్నిటినీ మర్మము అని ముద్రించి పెట్టాడు. ఆ సంగతులు రాబోయే తరానికి చెప్పడానికి దేవుడు ఎన్నుకొనబోయే కొందరిని దేవుడు ముందుగానే ఎరిగి వారికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేటట్లు చేసి ఈ భక్తుడు ఇలా పలికాడంటే అతని ఉద్దేశం ఇలాగై ఉంటుంది ఖచ్చితంగా అని తిరుగులేని నిరూపణగా ఆ భక్తుడికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు దేవుడు. మరలా లేఖనం లేఖనాన్ని అర్థమయ్యేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అనే మాటను ఎప్పుడైనా ఆలోచించారా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని స్వరముతో నింపబడిన ఒక వ్యక్తిగా మాట్లాడితే మరలా అదే మాట్లాడతాడు, కానీ తన సొంత ఆలోచన మాట్లాడడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అదే నిజమైతే ఆనాడు దేవుడు అనుకున్న వ్యక్తులు మాట్లాడింది కూడా ఆయన స్వరమే, ఆ భక్తులకు వినబడింది ఆయన స్వరమే. అసలు అందుకే పౌలు గారు అన్నాడు, బ్రతుకున్నది నేను కాదు నాయందు, అప్పుడు మాట్లాడింది కూడా క్రీస్తే. నోరు మూసుకొని వినాలంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనం ఇది కాదు కదా, అది కాదు కదా అనుకునే ముందు ఒకటి గుర్తుంచుకో, అసలు దేవుడు ఏం చెప్తున్నాడో చేసే ప్రయత్నం చేయి, వాటిని అనుభవంలోనికి వచ్చే ప్రయత్నం చేయి, వాటిని అంగీకరించి అందరికీ ఏమంటే విశ్వాసంగా ప్రకటించే ప్రయత్నం చేయి. అప్పుడు అవి అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అది దేవుని లేఖనమో కాదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా దేవుడు గ్రంథాలు రాయించాడు. ఇప్పుడు చెప్పండి, అది ప్రవక్తలే రాశారా దేవుడే చెప్పాడా? కాబట్టి లేఖనములు ప్రవక్త ద్వారా కలిగినవి, ప్రవక్తలు దేవుని ద్వారా రాసినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తల ద్వారా లేఖనములు కలగలేదంటే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారనే మాట అబద్ధమవుతుంది. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? దేవుడు వేయాలిగా పునాది. నా రివర్స్ క్వశ్చన్ ఇది. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పిన మాటలు వీరు జీర్ణించుకొని వారి ఉద్దేశాలలో దేవుడు కదలికలు సృష్టించి ఆ ఉద్దేశాలను ప్రతిపాదించి దేవుడు ప్రతి మనిషికి అనుభవ జ్ఞానాన్ని పుట్టించడం ద్వారా ఆ జ్ఞానమే సర్వసత్యమై స్థాపించబడితే పునాదయింది. అది అపోస్తలులు ప్రవక్తల ద్వారా వేయబడిన పునాది, దానిమీద సంఘం నిర్మాణం అవ్వవలసిందే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తుదిగా ఇంకొకసారి నేను మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను. దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు, ప్రవక్తలు దాన్ని హృదయంలో నింపుకొని పలికారు. ఆమేన్. ఆ ప్రవక్తలు వారి సొంత ఆలోచన పలకలేదు, మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము అయితే అది పూర్తిగా దేవుని ఊహయే, అది దేవుని మాటయే, అది దేవుని ఆలోచనయే. కనుక బైబుల్ దేవుని గ్రంథమని, ప్రతి మాట దేవుని ఉద్దేశంగానే ఇక్కడ కలిగిందని క్రైస్తవుడిగా నేను నమ్ముతున్నాను. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇది మా నమ్మకానికి నిదర్శనం, ఇది మా నమ్మకానికి నిలువెత్తు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత చెప్పినా అర్థం కాని మందమతులు అనేకులు ఉన్నారని ప్రభువు ముందుగా చెప్పారు. నేను అనుటలేదు సుమా, ప్రభువు చెప్పారు. ఏమన్నారు? ప్రవక్తల మాటలు అన్నీ నమ్మరు. ఎందుకు నమ్మరంటే వారు కొన్ని ఇదిగో యెహోవా సెలవిచ్చాను అని చెప్పి కొన్నేమో మాకిలాగు తటస్థించినది, మాకిలాగు తోచినది అన్నారు. కాబట్టి వారు చెప్పినవన్నీ నమ్మరు, కొన్ని నమ్ముతారు. అందుకే వారికి దేవుడు అర్థం కావట్లేదు. అట్లాంటి వారిని ప్రభువే మందమతులు అవివేకులు అన్నారంటే ప్రభువు ఉద్దేశం ఏంటి? హృదయం నింపబడి మాట్లాడిన వాని మాటైనా, పైనుండి వచ్చిన ప్రకటింపబడిన ఆ మాట అయినా, ఏ మాట అయినా నేనే లేఖనంగా ముద్రిస్తుంటే నమ్మకపోవడానికి నీవెవడి అవివేకి అన్నాడన్నమాట. అందరి విషయం అర్థం చేసుకోండి. ఇక రెండవ ప్రశ్న, ఇంత దాకా వచ్చినాక వారి రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? సరేనండి, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు చెప్పినట్లుగా ప్రవక్తల మనోతరంగాలు, ప్రవక్తల ఆలోచన విధానంతో దేవుని ఆలోచన జతపడి రెండింటినీ లేఖనముగా దేవుడు ప్రతిపాదించాడు, మాకు అర్థమైంది. ప్రవక్తల సంగతి మాకు అర్థమైంది. సరే, ప్రవక్తలు యూదులలో నుండి ఎందుకు వచ్చారు? యూదులలో నుండి రావాలా?
రోమాపత్రిక 3:29 ప్రకారంగా ఆయన అన్యజనులకు కూడా దేవుడు అని రాయబడ్డప్పుడు అన్యజనుల్లో నుండి కూడా ప్రవక్తలు రావాలిగా, కాబట్టి ఇది యూదుల కుట్రయే అంటారు. చూడండి రోమాపత్రిక 3:29, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? చాలు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అని చెప్పి వెంటనే ఏమన్నాడు తెలుసా? అవును, అన్యజనులకును దేవుడే. మరి అన్యజనులకు దేవుడైతే ప్రవక్తలు అన్యజనుల నుంచి ఎందుకు రాలేదు అంటారు వీళ్ళు. నేను అంటాను, అన్యజనుల నుంచి ప్రవక్త ఎందుకు రాలేదు బాబు? బిలాము అన్యుడే కదా, వచ్చాడా లేదా? వచ్చారు, అన్యజనుల నుంచి కూడా ప్రవక్తలు వచ్చారు. అప్పుడు వీరి ఆలోచన ఏంటంటే, అవునేమోనండి, అన్యజనులలో నుండి ప్రవక్తలు వస్తే లేఖనములు అన్యజనుల ద్వారా ఎందుకు దేవుడు రాయించలేదు అనేది వీరి ప్రశ్న. జవాబు ఏంటంటే, సోదరా, దేవుడు ఒకటి నిర్ణయిస్తే దాన్ని ప్రశ్నించడానికి ఓ మనుషుడా నీవెవడవు అని కూడా అదే రోమపత్రికలో ఉంది. అది నా జవాబు. ఇక ఇంకో జవాబు ఇస్తున్నాను. రోమపత్రిక 3:2 చూడండి ఒకసారి. 2, ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చాలు, ఈ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, దేవోక్తులు ఎవరి పరం చేయబడెను? యూదుల పరం చేయబడెను. ఇప్పుడు ఎవరు చేశారా పని? మనుషుడా? మరి దేవుడే యూదుల ద్వారా రాయించాలనుకుంటే నమ్మడానికి నీకేంటంట బాధ? దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎందుకు అని ప్రశ్నించడం కంటే కూడా దీని ఉద్దేశం ఏంటి అని అడగాలి. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. యూదులలో నుండే దేవుడు ప్రవక్తల్ని ఎందుకు పంపించాడు అన్నదానికి జవాబు చెప్తున్నాను వినండి. ఎందుకు పంపించాడంటే, అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు, నీ యందే సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అన్నాడా లేదా? సమస్త వంశములకు ఆశీర్వాదమైన కారణం ఏదైనా సరే తనలో నుండి రావాలా లేదా? అందుకే యూదుల పరం చేశాడు లేఖనాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే లేఖనములను రాసే ప్రవక్తలను కూడా యూదులలో నుండి ఎన్నుకున్నాడు. అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు. అయితే ఒక ప్రశ్న మిగిలింది, అన్యులకు కూడా దేవుడే కదా, అన్యులలో నుండి ప్రవక్తలను ఎందుకు రప్పించలేదంటే రప్పించాడు, మరి లేఖనములను ఎందుకు రాయించలేదు అనే ప్రశ్న ఒకవేళ వస్తే దానికి నా దేవుని జవాబు ఏంటంటే, యూదులలో నుండి వచ్చిన ప్రవక్తలు లేఖనములను రాస్తే ఇక ముందు చివరి దినాల్లో ప్రభు రాకడ వరకు సంఘం ఎత్తబడే వరకు దేవుడు ప్రతి తరములో ప్రతి చోట ఆయన ఎన్నుకునే ప్రవక్తలు ఆ లేఖనముల మర్మములను విప్పడానికి ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాయడానికి వారిని ఎన్నుకున్నాడు, విప్పడానికి వీరిని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, యూదుల ద్వారా లేఖనములు వస్తే లేఖనములను విప్పుట ద్వారా అన్యులకు ఘనత వచ్చింది. ఇప్పుడు లేఖనములు విప్పేవాడు యూదుడుగా పుట్టక అన్యులలో నుండి ఎన్నిక చేయబడితే యూదులు కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఒకరి మీద ఒకరు, ఒకరికొకరు ఆధారపడి బ్రతుకుట దేవుడు నేర్పిస్తున్నాడు. హోదా స్థాయి ఏమండి, జాతి కుల భేదాలు లేకుండా చేయాలన్నది దేవుని ఆలోచన. ఏమేన్? అందుకే కాలు విలువ కాలుకుంది, తల విలువ తలకుంది. ఏమంటే ఇంకో మాట అన్నాడు, మొదటిది కడపటి అవుతుందంట, కడపటిది మొదటిది అవుతుందంట. అవునా? యూదులేమో కడపటి అవుతున్నారు, అన్యులేమో ముందుకొస్తున్నారు. ఎందుకంటే వారిలో నుండి లేఖనములు వస్తే వారే లేఖనములు నమ్మట్లేదు. అయితే వారి నుండి వచ్చిన లేఖనములను క్రీస్తు నెరగని మనం, అన్యులుగా బ్రతికిన మనం, ఇప్పుడు మనం ఆయన రక్తము ద్వారా ఆయనకు సమీపస్థులమై ఆయన కుటుంబమై ఆయన వారసులమై నమ్ముతున్నాం. అందుకే మనల్ని తలగా నియమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది జవాబు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా మంచి తండ్రి, మీరు నేర్పిన అద్భుత సందేశం కొరకు వందనాలు. వాక్య పరిశోధనతో మమ్మల్ని పరిశీలించి, మమ్మల్ని పరిశోధించి, మమ్మల్ని నీ వాక్యంతో నింపి, నీ మనసు మాకు కలిగేటట్లు చేసి, మా హృదయాలను ప్రభువా నీ ఆలోచనలతో నింపి, నీ గ్రంథమును మా హృదయమనే పలక మీద రాసే ప్రయత్నంగా మమ్మల్ని నీ పత్రికలుగా మారుస్తున్నందుకు వందనాలు స్వామి. నీకు కృతజ్ఞతలు. హృదయ విశాలతను మాకు అనుగ్రహించు, స్పష్టతను మాకు అనుగ్రహించు. మాకు అనేక విషయాలు ఇంకా తెలియదు, మాకు నేర్పించు. మాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయి డాడీ. మా రక్షక, మా ఎడల కనికరం చూపించండి. నీ ఉద్దేశాలు ఒక కోణంలోనే అర్థం చేసుకొని మిగతా గ్రంథమంతటిని అపార్థం చేసుకునే తెగను అవివేకులన్నావు. నీ గ్రంథమును అన్ని కోణాల్లోనూ, నీ ఉద్దేశములు అన్ని కోణములను అర్థం చేసుకునే సంఘ నిర్మాణం అవ్వుగాక.
కనికరించు. నీ ప్రతి మాటను గౌరవించగలిగిన మనసు మాకు ఇవ్వండి. కొన్నిటిని నమ్మి కొన్నిటిని నమ్మక, పాత నిబంధన నమ్మి కొత్త నిబంధన నమ్మక, కొత్త నిబంధన నమ్మి పాత నిబంధన నమ్మక. చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా, పాత నిబంధన రక్తంతో చేసిన కర్మకాండ మాత్రమే కొట్టి వేయబడింది, కానీ ప్రవక్తల లేఖనాలు కాదు. కనీస జ్ఞానం లేక బోధ చేస్తున్న నాయకుల్ని బోధకుల్ని ఈరోజు సంఘం ప్రభువా నాయకులుగా వెంబడిస్తుంది. ఈ దౌర్భాగ్య పరిస్థితిని సంఘమంతటికి తెలియజేసి దేన్ని వెంబడించాలో దేన్ని వెంబడించకూడదో స్పష్టతను అనుగ్రహించి వాక్యమును సత్యమును స్థాపించడానికి న్యాయమైన కఠినత్వం కూడా నేర్పించు స్వామి. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, విధేయత క్రమము పద్ధతి కూడా మాకు నేర్పమని, ఒకరి పట్ల ఒకరికి గౌరవం మర్యాద కూడా మాకు నేర్పమని, సత్యం నేర్చుకోవాలని సదుద్దేశంతో మమ్మల్ని బ్రతకనివ్వమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాడుకో యేసయ్యా. యేసయ్యా, నీ పాత్రగా నీ సాక్షిగా, నీ పాత్రగా నీ సాక్షిగా వాడుకో యేసయ్యా, నీ పాత్రగా నీ సాక్షిగా, నీ పాత్రగా నీ సాక్షిగా. పరిశుద్ధతకై పరివర్తనతో, పరిశుద్ధతకై పరివర్తనతో నీ సన్నిధిలో నే జీవించుటకు, నీ సన్నిధిలో నే జీవించుటకు వాడుకో యేసయ్యా, నీ పాత్రగా నీ సాక్షిగా, నీ పాత్రగా నీ సాక్షిగా.